ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఉందట అందుకే అభ్యర్థుల కంటే కూడా ఎక్కువగా ఆ నాయకులే కాలికి బలపం కట్టుకుని ప్రచార పర్వంలో తమ ముద్ర ఉండేలా జాగ్రత్త అభ్యర్థుల గెలుపును తమ భుజాన వేసుకుని మరీ తిరుగుతూ టెన్షన్ పడుతున్న ఆ నాయకులు ఎవరు ఏంటా స్టోరీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు జీహెచ్ఎంసీ ఎత్తులా ఉంది నగర పరిధిలో అన్ని పార్టీలు దూకుడుగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కు కొత్త తంటా వచ్చి పడిందట ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం అధికార పార్టీ కార్పొరేటర్స్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారట ఈసారి చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల కంటే కార్పొరేటర్లే ఎక్కువ రిస్క్ తీసుకుని ప్రచారానికి తిరుగుతున్నారట ఎలాగైనా సరే తమ పరిధిలో పార్టీ అభ్యర్థికి మెజారిటీ తీసుకురావాలి అన్న టార్గెట్ తో పనిచేస్తున్నారట మెజారిటీ రాకున్నా మీ వల్ల అభ్యర్థి ఓడిపోయారని తేలినా తర్వాతి రాజకీయ పరిణామాలు కఠినంగా ఉంటాయని పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అందుకే ఆ ఎఫెక్ట్ తమ మీద పడకుండా ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఆయా డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లుగా తమకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ తీసుకురావాలని పై నుంచి ఆదేశాలు అందుకున్నారట కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందుకే ప్రచారంలో కార్పొరేటర్ల హంగామాని ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు జీహెచ్ఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్ కైతే టెన్షన్ ఇంకా ఎక్కువ ఉందట మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారా హిల్స్ డివిజన్ ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంది అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారట మేయర్ డివిజన్ పరిధిలో తనకు ఇచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారామె ఇక డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తార్నాక డివిజన్ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంది అక్కడ అభ్యర్థి పద్మారావు గెలుపు కోసం శ్రమిస్తున్నారట శ్రీలత అటు బీజేపీ కార్పొరేటర్లు ఎక్కువగా ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈసారి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కంకణం కట్టుకున్నారట అక్కడి నేతలు అందుకోసం అభ్యర్థి రంగారెడ్డి కంటే కార్పొరేటర్లే ఎక్కువగా ప్రచారంలో తిరుగుతున్నారన్నది లోకల్ టాక్ మొత్తంగా చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అందరికంటే ఎక్కువగా అధికార పార్టీ అభ్యర్థులు ఒత్తిడిలో ఉన్నారట ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో అవకాశాలు అన్న కాన్సెప్ట్ అధికార పార్టీలో ఎక్కువగా వర్కౌట్ అవుతోందంటున్నారు పరిశీలకులు బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకు సాయం చేస్తేనే రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు సహకారం ఉంటుందని అనుకుంటున్నారట ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రచార పర్వంలో హైదరాబాద్ కార్పొరేటర్స్ అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారట